హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ బయట బండి మీద అమ్మే మసాలా బొరుగులు ఇప్పుడు ఇంట్లోనే ఎంతో ఈజీగా ఆ బండి మీద అమ్మే బొరుగుల టేస్ట్ కన్నా ఇవి ఇంకా రెట్టింపు టేస్ట్ ఉంటాయి అవి ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ శారదాస్ ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇప్పుడుండే వాతావరణంలో ఈవినింగ్ టైంలో ఇలా మసాలా బురుగులు తయారు చేయండి పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలే కాదండి మనం కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటాము ఇవి తయారు చేయడానికి నేను ఒక కప్పు బొరుగుల్ని వాడుతున్నాను బొరుగులు అనేటివి బాగా కరకరలాడుతూ ఉండాలి అలాంటి బొరుగులే తీసుకోవాలి తయారీ విధానం చూసేద్దాం ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో ముందుగా కారం వేసుకోవాలి అర టీ స్పూను కారం వేసుకుంటున్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు బొరుగుల్లో కొంచెం ఉప్పు ఉంటుంది అందువలన కొంచెమే వేసుకోవాలి చూసి ఇవి రెండు బాగా కలిపేసి తర్వాత మనం ముందుగా చెప్పుకున్నటువంటి బొరుగులు ఒక కప్పు బొరుగులను ఇందులో వేసుకోవాలి బొరుగులు వేసుకున్న తర్వాత అరకప్పు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు అరకప్పు తినే శనగపప్పు ఇందులో నెయ్యి వేస్తున్నాను నేను ఒక్క స్పూను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది వేసినందువలన మనం వేసుకున్నటువంటి కారము ఉప్పు ఈ బొరుగులకి వేరిసిన పప్పు శనగపప్పులకి బాగా పట్టుకుంటుంది అందువలన నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా ఒకటి ఉపయోగించుకోవచ్చు చూడండి అన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి మీరే ఇప్పుడు బొరుగులకి ఆ ఉప్పు కారం అనేది బాగా పట్టింది ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కలు సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి ఉంచుకున్న అర టమోటా అయితే సరిపోతుంది టమోటా ఎక్కువ వేసుకుంటే బొరుగులు మెత్తబడిపోతాయి అందువలన అర టమోటా వేసాను తరువాత చా చాట్ మసాలాను పావు టీ స్పూను చాట్ మసాలా వేసినందువలన టేస్ట్గా ఉంటాయి ఈ బ మసాలా బొరుగులు అనేటివి తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి కొత్తిమీర చివర్లో అరచక్క నిమ్మరసం ఇలా మొత్తం పిండేసిన తర్వాత మనము ఇవన్నీ ఈ మసాలాలన్నీ బాగా కలిసేట్లుగా బొరుగుల్ని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకుంటే మనకి మొత్తం బాగా కలుస్తుంది ఇది అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది కొంచెం టైం తీసుకుంటే మెత్తబడిపోతుంది అందువలన మనం ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడు చేసుకుంటే బాగుంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఇప్పుడే తీసుకొని తిందామా అన్నట్లుగా ఉంది ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా బురుగుల్ని మనం బండి మీద కొన్నప్పుడు వాళ్ళు పేపర్లో పొట్లం చేసి ఇస్తారు కదా అలా చేసుకొని పిల్లలకు కానిస్తే వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు చూడండి ఇక్కడ నేను పేపర్ కొత్త ఒక పొట్లం తయారు చేశాను అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా బొరుగులు ఉన్నాయి కదా వాటిల్ని వేస్తున్నాను చూడండి చూడండి మనకి ఇప్పుడు బండి మీద అమ్మే మసాలా బొరుగులు ఇంట్లోనే తయారైపోయినాయి ఎంతో రుచిగా ఉంటే ఒకసారి ఇలా చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ